అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. మేడే సందర్భంగా బైంసా ఏరియా ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసిన బైంసా జూనియర్ సివిల్ జడ్జ్ దశరథ రామయ్య ఈ సదస్సులో స్వచ్ఛత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నటువంటి సమస్యలను మండలి న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకటే ఒక వెన్యూ ఈ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ కనిపించింది, పక్కనే దగ్గరలో ఉంది. అక్కడ వేరే వాళ్ళకి మే డే అంటే హాలిడే, ఇక్కడ ఆయాలకు కానివ్వండి, స్వీపర్లకు కానివ్వండి, ఆకర్షకులకు ఎవరికి ఇక్కడ మే డే అనే దానికి కొంచెం మీనింగ్ ఇచ్చినట్టు ఉంటుందని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో చట్టాల గురించి కానివ్వండి, వాటికి సంబంధించిన ఇతివృత్తాలు వాటి గురించి మీకు చెప్పి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయండి. అలా కాకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బైన్సా ద్వారా ఎలా వాటిని పరిష్కరించవచ్చు అనే ఆలోచనతో ఇక్కడికి మేము వచ్చామన్నా. ఇక్కడ మేం చెప్తే మీరు వినడం కాదు. ముదో మండల కేంద్రంలో కార్మిక సంఘాలైన సిఆర్టీయు ఏఐటియుసిల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరా కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు సరిపడా వసతులు ప్రభుత్వం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్టీయు ఆటో యూనియన్ అధ్యక్షులు మీర్ అసఫ్ అలీ, కార్యదర్శి అన్సర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు వాజిద్, నాయకులు రోళ్ల రమేష్, సిపిఎం రైతు సంఘం నాయకులు గంగాధర్, హన్మండు, పౌర సరఫరా శాఖ కార్మికులు నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత
ఈరోజు మన ముదోల్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇట్టి కార్యక్రమము మన ముదోల్ ఆటో యూనియన్ అధ్యక్షులు అష్రఫ్ అలీ గారి ఆధ్వర్యంలో జరిగి అతని చేతుల మీదుగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల నాయకులు గంధం లింగం, అదేవిధంగా జిల్లా నాయకులు మీర్ వాజిద్ అలీ, మండల మోతీ సంఘం అధ్యక్షులు సాయిలుతో పాటు అమృత్, రవి, హనుమంతు, మిగతా సోదరులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఒకటి, కార్మికులందరూ ఐక్యతగా ఉండి మన యొక్క హక్కులను సాధించుకోవడంలో పురోగతిని సాధించి ఈ మేదేని విజయవంతం చేసిన రోజు కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ఎల్లవేళలా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకోవాలి. ఎందుకంటే మనము మన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నట్టు ఉంటూ మన కార్మికుల ఐక్యతను కూడా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ముదో నియోజకవర్గ కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో జెండా విక్రయం జరిగింది. దీనిలో ప్రజా సంఘ నాయకులు, యువజన సంఘం నాయకులు మరియు రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులతో ఐక్యత కావాలి, శ్రమ దోపిడిని అరికట్టాలి. ముందుగా శ్రమ దోపిడిని అరికట్టే విధంగా మనం అందరం ఐక్యతగా ఉండాలని ఈ మేడే సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. బైంసపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులపై రాళ్లు పడి 5 తీవ్ర గాయాలు, వీరికి వెంటనే ఏరియా ఆసుపత్రి డాక్టర్లు చికిత్స అందించారు. బైంసపట్నంలో గల ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ఉదయం రోగుల ఆసుపత్రిలో ఓపీ చిట్టులు తీస్తుండగా పైనుండి గోడకు అతికించిన రాళ్లు పడి 5 తీవ్ర గాయాలయ్యాయి. వీరికి వెంటనే ఏరియా ఆసుపత్రి డాక్టర్లు చికిత్స అందజేసి గాయపడిన వారికి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రికి వచ్చి ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్న రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో శాపంగా మారుతున్నాయి. ఏరియా ఆసుపత్రిలో వచ్చిన రోగులకు ఇదే పరిస్థితి దాపురించింది. వరుసలో నిలబడి ఓపీ చిట్టులు తీస్తుండగా పైనుండి రాళ్లు పడి 5 రోగులకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాసేపటికి డాక్టర్లు వచ్చి రోగులను మందలించి చికిత్స అందజేశారు. ఇలా ఘటనలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వివరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పనులను బాగు చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. బైంసపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సిపిఐఎంఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం బిహార్ కార్మిక కర్షక వీరులకు ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మికుల పండగ రోజు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను ఈ రోజు అవలంబిస్తుంది. ఈ రోజు కార్మికులకు చట్టాల సవర చేస్తూనే కార్మికుల జీవితాలతో చెలకాడ మారుతుంది. ఈ రోజు మేము ఒకటి పిలుపునిస్తున్నాము, ఈ రోజు చికాగో అమరవీరుల స్ఫూర్తితోనే కార్మికులు అవుట్ సోర్సింగ్ అదే విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న కార్మికులను కార్మిక విధానాన్ని రద్దు చేసి ఈ రోజు రెగ్యులరైజ్ చేయాలని, ఉపాధి కల్పన కోసము ఈ రోజు నిరంతరము పోరాడాలని.
ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కూడా ఎర్రజెండాను ఎగరవేయడం అనేది జరుగుతుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కర్షకులారా ఏకం కండి అనే నినాదంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండాలు ఎగరవేయడం అనేది జరుగుతూ ఉన్నది. చికాగో నగరంలో ఆ రోజు 8 గంటల పనిదినం, అతి దారుణమైన పనికి వ్యతిరేకంగా ఆ రోజు పేద ప్రజలు, కార్మికులు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 6 అమరులైనరు. దాని స్ఫూర్తితోటే ఎర్రజెండా ఆ రోజు 4 నాడు ఎగురవేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి 133 సంవత్సరాలుగా ఎర్రజెండా అనేది పేదలకు, కార్మికులకు, రైతులకు అందరికి కూడా అండగా ఉంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా పేద ప్రజల రాజ్యాన్ని ఈ ఎర్రజెండా ఆధ్వర్యంలో సాధించి అధికారంలో కూడా రావడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్న పాలకులు కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు, రైతుల గురించి పట్టించుకోవట్లేదు, పేదల ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. కార్మికుల హక్కులన్నీ కాలరాస్తున్నారు, కార్మికుల చట్టాలన్నీ కాలరాస్తున్న పరిస్థితుంది. ఈరోజు ఉపాధి హామీ లాంటి చట్టాన్ని కూడా అమలు చేయకుండా దాంట్లో విపరీతమైన అవినీతిని చేస్తూనే ఉన్నారు. అలాగే అసంఘటిత రంగ కార్మికుల హక్కుల గురించి మాట్లాడిన నాదులు లేడు, రైతుల హక్కుల గురించి, రైతుల గిట్టుబాటు ధర, రైతుల ఇతర హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఈరోజు ఎర్రజెండా మాత్రమే పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, కర్షల కోసం పనిచేస్తూ ఉంది. ఆ ఎర్రజెండా మాత్రమే ఈ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పనిచేస్తూ ఉంది. దాని సందర్భంగానే ఈరోజు బైన్సా పట్టణంలో ఎర్రజెండాని సిపిఎంఎల్ నుడమకృష్ణ పార్టీ ఆధ్వర్యంలో ఎగరవేయడం జరిగింది. పాసల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి ఆలయంలో 100 రూపాయల అక్షరాభ్యాసాల మండపంలో భక్తుల సౌకర్యార్థము వాటర్ కూలర్ మరియు వాటర్ రంజన్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు బైన్సా మండల్ చుచుంద్ గ్రామంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే పాటలపై నృత్యాలు చేశారు.
మండలంలోని మాంజ్రి పాంగ్రి చుచుంద్ గ్రామాల ఎంపీటీసీకి టీఆర్ఎస్ పార్టీ తరపున ముంతాజ్ బేగం ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.